సభా సరస్వతికి నమస్కారం. మొన్నే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇన్స్పిరేషన్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగులో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు, ఇంక్లూడింగ్ యూ. ఒక చక్కటి కార్యక్రమంలో మనం అందరం మంచి మన మాతృభాషతో ముందుకు వెళ్ళాలనుకోవటం గొప్ప ఒక అదృష్టమైన విషయం. బేవర్స్ ఏమిటి టైటిలు, ఏమిటి సినిమా? తల్లిదండ్రుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పిల్లలందరూ బేవర్స్లే అని మామూలు కథ అనుకుంటున్నారేమో, కాదు, పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్స్లే అనే ఒక చక్కటి అద్భుతమైన విషయంతో నాకు ఆల్రెడీ చాలా ఇష్టమైన రచయిత రమేష్ చెప్పాల దర్శకత్వంలో బేవర్స్ అనే సినిమాని ఒక, మీ అందరికీ తెలుసు నేను కామెడీ హీరోగా ఉంటూనే కొన్ని ప్యారలల్ సినిమాలు కూడా చేసినటువంటి నటుణ్ణి. అంటే ఆ రోజుల్లో నుంచి తీసుకున్నట్టయితే ముచ్చమంత ముద్దు, పుణ్యస్త్రీ, అక్కడి నుంచి ఆ నలుగురు మీ శ్రేయోభిలాష్ వరకు కూడా, ఓనమాలు వరకు కూడా కొన్ని సినిమాలు మనకి పనికొస్తే మనకి కొన్ని సినిమాలు పనికొస్తాయి, అది సినిమా యొక్క బాధ్యత. అలా తీసుకున్నట్టయితే తెలుగులో ఎక్కువ ప్యారలల్ సినిమాలు ఉన్నటువంటి ఏకైక హీరో నేనేనేమో బహుశా. అలాంటి పరంపరలో నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి రమేష్ చెప్పాల. మేము ఇంతకుముందు మీ శ్రేయభిలాష్ అనే సినిమా యాక్ట్ చేసాం. ఆ సినిమాకి అతను మాటల రచయిత. మాటల రచయిత కదా అంటే ఎంత ఫేవరెట్గా రాసుకుంటాడంటే, ఈ సినిమాలో నాకు నచ్చిన కొన్ని మాటలు ఉన్నాయి, అంటే నా చేత చెప్పింది. ఈ తండ్రి కొడుకులు గొలవ కదండి, ఈ గొలవలో స్వామి రాముడి లాంటి కొడుకుని ఇమ్మంటే రామ్ గోపాల వర్మ లాంటి కొడుకుని ఇచ్చావండి స్వామి. అలాగా ఇందాక మన యాంకర్ వారు చెప్తే చాలా బాగా చెప్పింది, ఆ పిల్ల తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు, సినిమా స్టార్ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు మా యదవ ముదిరి బేవర్స్ అయ్యాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా అంతా చెప్పచ్చు రమేష్, వద్దు మొత్తం చెప్పేస్తే సినిమాలో విషయం పోతుంది కాబట్టి, అంటే అది మీకు వదిలేస్తూ, మీకు థ్రిల్ని మీకు వదిలేస్తూ అలాంటి ఎన్నో మంచి 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 చక్కటి మాటలతో ఒక చక్కటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సినిమాని తీసినందుకు, తీసిన వాళ్ళకి, ఇది రాసి చేసినందుకు రమేష్కి, అందులో యాక్ట్ చేసినందుకు నాకు కానీ, అట్లాగే హీరో మీ ఇందాకే చెప్పారు రాబోతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాసుకోండి మావాడు కానీ, అట్లాగే అభి కానీ, అభి ఎంత బ్యూటిఫుల్గా, అట్లాగే నా కూతురుగా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ గారు, బ్యూటిఫుల్ హీరోయిన్ కమియర్. సో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని చూస్తే ఈ కుర్రాళ్ళందరినీ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అండి? కుర్రాళ్ళు మీరా? నేనే కుర్రాడిని. వీళ్ళ పక్కనతో కంపేర్ చేసి చూడండి, వీళ్ళకంటే నేనే స్మార్ట్గా ఉన్నాను, ఎవరు అనకపోయినా నేనే చెప్పుకుంటే బెటర్. కానీ నిజంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒక అద్భుతంగా, ఒక ఎనర్జెటిక్గా, నాకు ఎంత ఇష్టం, నేను ఎందుకు వాళ్ళని పక్క పిలిచి నిల్చోబెట్టుకున్నాను అని అంటే, నన్ను నిజంగా అదే పరిస్థితికి కంఫర్ట్ తీసుకెళ్ళి నన్ను వాళ్ళలో ఒకటిగా జాయిన్ చేసుకుని మేమందరం కలిసి ఒక అద్భుతమైన సినిమా చేయడానికి అవకాశాన్ని కలిగించారు. థ్యాంక్స్ టు రమేష్ చెప్పాల 100%. ఇందాక సందర్భం కాకపోయినా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. మొన్న మధ్య ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది మనకు అనవసరమైన టాపిక్ అయినప్పటికీ కూడా నంది అవార్డ్స్ గురించి ఒక టాపిక్లు వచ్చినప్పుడు, నంది అవార్డ్స్లో చాలామంది మేధావులు, చాలామంది టీవీలో మాట్లాడుతుంటే నేను చేయగొట్టుకుని చూశాను. అంటే నేను పెద్ద ఎక్కువగా నంది అవార్డులు తీసుకోలేదు కానీ ఒక 9వ 10వ తీసుకున్నాను ఇప్పటికీ. అవుతారేంటండి బాబు, నిజమే. పైగా ఎలాంటి సినిమాలు, ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయభిలాషి, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళం,
బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్గా మేడం సినిమాకి నందులు తీసుకున్నాను. నాకు అక్కడ ఆ డిస్కషన్స్లో ఒక చిన్న బాధ వేసింది, దిస్ ఈజ్ రైట్ ప్లాట్ఫామ్ నేను చెప్పడానికి 100%. ఎందుకంటున్నాను అని అంటే, కొంతమంది పెద్ద అంటే మేధావులు ప్యారలల్ సినిమా గురించి మాట్లాడారు. ప్యారలల్ సినిమా గురించి మన వారికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ మలయాళంలో ప్యారలల్ సినిమాలు ఉంటాయి, మరాఠీలో ప్యారలల్, ఐఎమ్ వెరీ సారీ, మీ ఇక్కడ ఉన్నాయి మీ కళ్ళకి కనిపించలేదు ఏమో బహుశా, మోహన్ లాల్, మమ్ముట్టి ఇలాంటి వాళ్ళు చేస్తారు, ఐఎమ్ వెరీ సారీ సార్. ముందు మనల్ని మనం గౌరవించుకోవాలా? మనల్ని మనం గౌరవించుకుంటే పక్కింటోడు మనల్ని గౌరవిస్తాడు. మనం గౌరవించ కొట్టని చప్పట్లు పర్లేదు, నేనేమనుకోను. అలాగా కొంచెం బాధ వేసింది నాకు. అలా తీసుకున్నట్టయితే మహా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి తెలుగులో, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఇంకెవరన్నా పేరు నేను చెప్పలేదని ఏమనుకోతండి, ఎంతో 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 అద్భుతమైన సినిమాలు ఉన్నాయి తెలుగులో, ప్యారలల్ సినిమా. ఎందుకు చెప్పొచ్చాను ఇవాళ ఈ టాపిక్ అని అంటే కనుక, తెలుగులో తెలుగులో కనుక అదే చెప్తున్నా, దాని గురించి చెప్తున్నా, తెలుగులో కనుక ప్యారలల్ సినిమా తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైన సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ నలుగురు లాంటి సినిమాలు ఎన్నో మనం చూసాము, మనం మనసులో పెట్టుకున్నాం ఆ సినిమాలని. ఈ టాపిక్ని ఎందుకు చెప్పొచ్చానంటే, అలా మీ మనసులో పెట్టుకునే మరో సినిమా మాత్రమే బేవర్స్ సినిమా అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, 100% ప్రతి పాత్ర మీకు ఎక్కడో ఒకచోట మీ మనసులో మీ ఎదురు పడుతుంది, మీకు తగిలింటుంది, లేకపోతే మీ జీవితంలో ఎక్కడో మీరు ఎదుర్కొని ఉంటారు 100% అని నేను గుండెమే చేసుకుని చెప్తూ, ఇది ఒక మంచి కథలు మంచి సినిమాలు ప్రతిసారి రావండి. నేను ఆ నలుగురు సినిమా చేసిన తర్వాత నా సొంత అంటే నా తోడబుట్టిన వాళ్ళే అడిగారు నన్ను, ఎరా టెన్ సినిమా మళ్ళీ చేయొచ్చు కదా అంటే, ఓ పని చేయి ఆ సీవీ తీసుకుని చూడన్న, అదే చేయమంటే. లేడీస్ టైలర్లో ఉండేది నాకు ఆ గోళ, ఏమండి మీరు లేడీస్ టైలర్ లాంటి సినిమా మళ్ళీ చేయండి అంటే, మళ్ళీ ఎందుకు చేయటం, ఒక డీవీడీ తెచ్చి చూసుకో ఇంట్లో సరిపోద్ది అదే సినిమా. సో ఒకలాగా ఇంకొక సినిమా ఉండకపోవచ్చు, ఒకలాంటి ప్రయత్నం మళ్ళీ చేయకపోవచ్చు, చేయకూడదు కూడా, అప్పుడే రొటీన్ సినిమా అవుతుంది. కాకుండా మనం ఇలాంటి సమాజంలోని మనకి ఎదురుపడే సంఘటనలని కనుక మనం అద్భుతంగా వాటిని, నేను అదే చెప్పాను ఇందాక రెండు డైలాగులు చెప్తే చక్కగా నవ్వారు మీరు, ఎందుకు నవ్వారు, అలా కూడా సరదాగా చెప్పొచ్చు. సమస్యని మనం సరదాగా కూడా ట్రీట్ చేయొచ్చు. వీ కెన్ ట్రీట్ ఇన్ ఇప్పుడు దాకా క్షేమంగారు లాభంగారు లాంటి ఎన్నో సినిమాలు కామెడీగా చెప్పడం జరిగినాయి, బట్ యాక్చువల్గా ప్రాబ్లమేటిక్ ఫిల్మ్స్ అవి. అలాగా మంచి సినిమాల్ని మంచి విషయంతో సమాజంలో కనుక మనం మంచి మంచి మాటలతో కనుక చెప్పగలిగితే చాలా గొప్పగా ఉంటుందని మరొక ఎక్స్పీరియన్సు ఈ బేవర్ సినిమా. నాకు ఈ సినిమా అద్భుతంగా ప్రాణం పెట్టి రమేష్ చెప్పాలి చేయడం జరిగింది. అట్లాగే చిట్టిబాబు ఫోటోగ్రఫీ కానీ, అట్లాగే మా మ్యూజిక్, ఇందులో ఒక్క పాట, అయ్యో ఈ సినిమాలో అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను సుమా, మీరు చూసిన తర్వాత మీరు అదే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో అనుకోకుండా ఒక సిచ్యుయేషనల్గా ఒక పాట వచ్చింది. నిజంగా నేను అప్పుడు దాకా అంటే ఇప్పుడంతా యంగ్స్టర్స్ కదా, ఇప్పుడు మొత్తం అంతా జనరేషన్ మారిపోయింది. నేను కీరవాణి గారితో కూర్చున్నట్టు, లేకపోతే మా అంతకుముందు జనరేషన్తో కూర్చున్నట్టుగా రాజకోటి వాళ్ళతో కూర్చున్నట్టు నేను ఇప్పుడు కూర్చోల. సడన్గా షూటింగ్లో రమేష్ పరిగెత్తుకొచ్చి అనే ఒక పాట వింటారా అన్న, షూటింగ్ జరుగుతుంది పాట ఏంటి, పాట తర్వాత తినొచ్చు అన్నాను, షూటింగ్ చేయబోయే పాటే వింటారా అన్నాను. ఓహో అలాగా, సెల్ ఫోన్ కనిపెట్టినాడు ఏమన్నా, సన్మానం చేద్దామండి, సన్మానం చేద్దాం తీసుకురండి అన్నాను, తప్పే ఉంది. సో అందుకని అంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు, కొంతమంది సెల్ ఫోన్ని మామూలుగా ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడక్కడ డైరెక్ట్గా వినపడతా ఉంటుంది, హలో అడే బాలో ఆ మాత్రం దానికి సెల్ ఫోన్ అక్కర్ల, డైరెక్ట్గానే మాట్లాడచ్చు. ఎనివే సరదాగా చెప్పుకున్నాం. సంగీతం సంగతికి వస్తే నేను ఆ పాట వేయమన్నా, ఒక నిమిషం చాలా కాలం తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను షాక్ అయ్యా. ప్రతిభావంతమైన సామర్థ్యం ఉన్న నటుడు ఉన్నాడనే మాత్రమే ఆ నలుగురు మీ శ్రేయ బ్లష్ ఓనమ్మల అనే చిత్రాలు వచ్చాయి. ఆయన ఉన్నాడనే ఆ స్క్రిప్ట్లు తయారైనాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే
వేరే ప్రత్యామ్నాయ నటుడు ఎవరు లేరు, మీ మీ అనుసరిస్తున్నాను తెలుగు ప్రపంచ సినిమా సభ సందర్భంగా తెలుగు మాట్లాడాలి. సో ఇది ఇంగ్లీష్. రమేష్ చెప్పాలా, చాలా చిత్రాలకి తను సహాయ రచయితగా పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ముఖ్యంగా శ్రేయోభిలాషి లాంటి ఒక ఒక మంచి హృదయాన్ని అతుకునే చిత్రానికి ఆయన రచయితగా పనిచేయటం, అందులో చాలా అద్భుతమైన మాటలు రాశారు. సో ఒక ప్రతిభావంతమైన ఒక వ్యక్తిని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయించారనే నిర్మాతల అభిరుచిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో నిర్మాతే కథానాయకుడు, నిర్మాత లేకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ లేదు. ఎందుకంటే సినిమా తీయడం అనేది ఎవరైనా చేస్తారు, కానీ దాన్ని అద్భుతంగా విడుదల చేయడం అనేది ఈ రోజున అది నిర్మాత యొక్క సామర్థ్యం. ఆ సామర్థ్యం ముందు వాళ్ళకు మంచి అభిరుచి ఉంటే మంచి సినిమా తీస్తారు. అలాంటి ఈ టీజర్ చూడగానే వాళ్ళు ఎంత మంచి అభిరుచి ఉంది నిర్మాతలు కానీ తెలిసింది. అలాగే మంచి సాంకేతిక నిపుణుల్ని ఈ సినిమాకి నియమించుకున్నారు. సునీల్ కాశ్యప్ ఒక అద్భుతమైన మెలోడీని, చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించగలిగే కొద్దిమంది సంగీత దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలో సునీల్ కాశ్యప్ ఒకళ్ళు. అలాగే చిట్టిబాబు గారి సినిమాటోగ్రఫీ కానీ, అలాగే మిగతా నటినట్లు. మరొక సహాయ దర్శకుడు ఈ సినిమా ద్వారా కథానాయుడిగా పరిచయం అవటం సంజోష్కి మా దర్శకుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సినిమా మొట్టమొదటిగా ఈ యొక్క సినిమా నిర్మాతకు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే కొత్తవారు మరి ఎందరికో ఉపాధి కల్పించడానికి విచ్చేసినటువంటి వారు, వారు వ్యాపార రీత్యా వేరే వ్యాపారం అయినప్పటికీ మరి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్నటువంటి ఫ్యాషన్తో మరి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ చాలామందికి కొత్త నటీ నటులకు మరియు కొత్త సాంకేతిక నిపుణులకు అవకాశాన్ని కలిగజేస్తూ మరి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ పట్ల తను చూపెట్టినటువంటి ఆసక్తికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రమేష్ గారు మంచి మిత్రులు, వారి మంచి టేస్ట్ ఉన్నటువంటి అభిరుచి గల రచయిత, మరి ఈ యొక్క సినిమా ద్వారా దర్శకుడిగా కావడం వారికి అభినందిస్తూ, మరి ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నూతన నటీ నటులైనటువంటి సంజోష్ కానీ, హర్షిత కానీ, మరియు మిగతా సాంకేతిక నిపుణులు మా యొక్క సోదరుడు విజయభాస్కర్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశంకర్ గారికి, మరియు సురేష్ కొండేటి గారికి, ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క నిర్మాత గారికి నేను తెలియజేసేది ఒకటే, ఫస్ట్ సినిమా కదా గురువు గారు అంతా మాట్లాడేశారు. నా మొదటి సినిమా మన హీరో నటగిరిటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా జన్మలో చేసుకున్న పుణ్యం ఇది. అసలు సార్ కథ విని ఓకే చెప్పగానే అసలు నా హ్యాపీనెస్కి అసలు అవధులు, డైరెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పగానే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్, మీ లవ్, మీతో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి, సార్ రాజేంద్ర ప్రసాద్ గారు అంతా చెప్పేశారు. ప్రతి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది, ఎంత మించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా నా కోస్టార్ హర్షిత, హీరోయిన్ హర్షిత కానీ, దివ్య, అభి, మీ అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం, థ్యాంక్ యూ వెరీ మచ్, అందరు సపోర్ట్ ఉన్నందుకు. ఇంకా మా టెక్నీషియన్ సునీల్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, ఇప్పుడు మాట్లాడలేను. థ్యాంక్ యూ సునీల్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ మా కెమెరామెన్ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ సార్, వెరీ కూల్ కెమెరామెన్, నా ఫస్ట్ సినిమాకి ఇలాంటి కెమెరామెన్ దొరకడం నా అదృష్టం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిట్టిబాబు సార్. ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి గారు, ఆయన సపోర్ట్ ఎప్పుడు బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది ఎప్పుడు, థ్యాంక్ యూ రఘు గారు. ఇంకా ఇక్కడికి వచ్చేసిన మల్కాపురం శివ గారికి, సురేష్ కొండేటి గారికి థ్యాంక్ యూ సార్ వచ్చినాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ప్రొడ్యూసర్స్, ఇది నా ఫ్యామిలీ లాగా, కాసం నమ్మశివరాయ్ గారు నా గాడ్ ఫాదర్, నాకు సపోర్ట్, ఆయన ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నిల్చున్నాను నేను. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫస్ట్లీ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ అండ్
ఆర్పి గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ స్పెషల్ మూమెంట్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ అవర్ డైరెక్టర్ రమేష్ చెప్పాల సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అవర్ కెమెరామెన్ సార్ చిట్టి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ సో బ్యూటిఫుల్ ఆన్ ద స్క్రీన్. అవర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ చందు గారు, అరవింద్ గారు, శివ గారు, అండ్ నో ఐ జస్ట్ వాంట్ టు సీ దెమ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. దట్స్ ఇట్. ఆల్ ద కాస్టింగ్ క్రూ హూ వర్ పార్టిసిపేటెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఐ విష్ అవర్ ఇంటైర్ టీమ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. మా బేవర్స్ టీమ్ మొత్తానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురు బేవర్స్, ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆ సినిమాల పక్కన బేవర్స్ అనే సినిమా కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలానే ఆ క్యారెక్టర్ని పోషిస్తున్నప్పుడు నాకు వెల్ సపోర్ట్, అంటే నువ్వు బాగా చేయగలవు అవి, నువ్వు డేర్గా చేయి అని నాకు సపోర్ట్ ఇచ్చిన మా రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, ఆయన లేకపోయి ఉంటే, అంటే ఆయన చూసినప్పుడు మొదటిసారి నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను, నేను చేయలేనేమో. సో నాలో ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా నన్ను వదిలేశారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరి పెద్దవాళ్ళతో ఇక్కడ ఉన్నందుకు. ఈ మూవీ గురించి మెయిన్గా చెప్పాలంటే, నేను ఇంతటి గొప్ప వ్యక్తి, గొప్ప నటి రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, మాకు ఒక కంఫర్ట్ జోన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత గొప్ప వ్యక్తి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు, నన్ను ట్రస్ట్ చేసి ఈ మూవీలో తీసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ హూ సపోర్టెడ్ మీ. ఈరోజు టీజర్ మీ అందరితో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఎంటైర్ ఫిలిం కోసం నేను చూస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, గౌరవనీయులు మార్కాపురం శివకుమార్ గారికి, మా సినిమా సమర్పకులు కాశం నమశివ గారికి, మా ప్రొడ్యూసర్ పొన్నాల చందు ఎం అరవింద్ గారికి, మరియు మా సినిమా టెక్నికల్ టీం చిట్టిబాబు గారు, సునీల్ కేశవ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు. మీ శ్రేయోభిలాష్ సినిమాకి రచయితగా పనిచేసినప్పుడు ఎంతైతే సంతృప్తి కలిగిందో, ఈ సినిమాను దర్శకత్వం చేసినప్పుడు కూడా అలాంటి సంతృప్తి నాకు మిగిలింది. 250 సినిమాలు చేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పటివరకు చేయకపోవడం అనేది నా అదృష్టం. ఇంత బాగా చెప్తున్నారు అందరూ సినిమా గురించి, మరి ఆ టైటిల్ ఏంటి బేవర్స్ అని అనుకుంటున్నారేమో. ఓ లక్ష్యం ఉన్నవాడు, ఓ లక్ష్యం ఉన్నవాడి జర్నీ గెలిచే వరకు బేవర్సే. 10th క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్, 10th క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో తిరుగుతుంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జనం, ఇంటి పక్క వాళ్ళు సచిన్ టెండూల్కర్ను బేవర్స్ అని అనుకుని ఉంటారు. గెలిచాక ప్రతి వాళ్ళు నమ్ముతారు, ఫ్యామిలీ అంటేనే ప్రయత్నాన్ని నమ్మేవాళ్ళు అనే కథాంశంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమా నిర్మాణంలో నాకు సహకరించిన మా నిర్మాతలకి, అందరి టెక్నికల్ టీమ్కి, నన్ను ముందుండి నడిపించిన నటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, తర్వాత మా బేవర్స్ టీమ్కి,
తర్వాత మిత్రుల దీన్ని ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ బేవర్స్ టీమ్కు ఫాదరు, సినిమాకు మా బేవర్స్ టీంకు కూడా ఫాదర్లా ఇచ్చారు. అందరిని నామినేట్ చేసి ముందు తీసుకెళ్లారు. ఈ సినిమాలో నటించినటువంటి నాకు తండ్రి సమానులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు ఈ సభని అలంకరించినటువంటి శివ గారికి, అలాగే మా చిత్ర సమర్పకులు కాసం నమ శివాయ గారికి, అలాగే సంతోషం మ్యాగజైన్ సురేష్ కొండేటి గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే మూడు విషయాలు చెప్పాలి. అదేంటంటే రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్.